క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు జెంటిల్మెన్ లాగానే వ్యవహరించాలి అంతే తప్ప మైదానంలో అడ్డగోలుగా వ్యవహరించి మైదానం వెలుపల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది కెరియర్ నాశనమౌతోంది అలా కెరియర్ కోల్పోయిన ఆటగాళ్ల లిస్టులో ఆండ్రూ సైమన్స్ ముందుగా ఉంటాడు మంకీ గేట్ వివాదంలో ఆండ్రూ సైమన్స్ పేరు ప్రముఖంగా వినిపించింది భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ను మైదానంలో దూషించటంతో సైమండ్స్ రకరకాల అభియోగాలు ఎదుర్కొన్నాడు ఈ వివాదం సైమన్స్ కెరియర్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది ఆ తర్వాత అతడు క్రికెట్కు వీడుకోలు పలకాల్సి వచ్చింది ఇంగ్లాండ్ జట్టు తరపున అద్భుతమైన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకడు టెస్టు వన్డే టీ ట్వంటీ అనే తేడా లేకుండా వీర విహారం చేయగలిగే ఆటగాళ్లలో స్టోక్స్ ముందు వరుసలో ఉంటాడు అయితే ఇతడు వివాదాల పుట్ట ప్రతి దాంట్లో వేలు పెట్టేవాడు అందువల్లే ఇతడిని ఇంగ్లాండ్ జట్టులో అత్యంత వివాదాస్పద ఆటగాడిగా పేర్కొంటారు అతగాడి ప్రవర్తన చిరాకు కలిగించడంతో జట్టు మేనేజ్మెంట్ ఓ టోర్నీ నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి పంపించింది అయినప్పటికీ అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్గా డేవిడ్ వార్నర్ కు పేరుంది అయితే ఓ సిరీస్లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూటుపై అనుచితంగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడనే అభియోగాలు ఎదుర్కొన్నాడు భావి కెప్టెన్ కావాల్సినవాడు సాధారణ ఆటగాడిగా మిగిలిపోయాడు